హాయ్ ఫ్రెండ్స్, మరి పార్ట్ వన్లోని మ్యూజియం చూసారు కదా. ఇప్పుడు రియల్గా ఎయిర్క్రాఫ్ట్ లోపలికి మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ బయట నుండి ఇలాగ కనిపిస్తుంది అనమాట. అయితే మ్యూజియం నుండి ఇలా బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇలా స్టెప్స్ నుండి పైకి ఎక్కి అక్కడ నుండి అలాగ వెళ్ళాలన్నమాట ఎయిర్క్రాఫ్ట్ లోపలికి. ఎయిర్క్రాఫ్ట్ రియలిస్టిక్గా యాక్చువల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. కొంత మనం చూడడానికి వీలుగా ఉండేలాగా కొంత పోర్షన్ అనేది కట్ చేసి క్లియర్ కట్గా మనకి ఇచ్చారనమాట. ఎక్విప్మెంట్ అది బాగా క్లియర్గా కనిపించడానికి వీలుగా ఉండేలాగా. కొంతమంది ఇలా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. కిందని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్ అనమాట. అంతేకాకుండా చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారండి ఇక్కడ మ్యూజియం అనేది. ఇక్కడ వాల్ మీద ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేశారు, ప్లాంటేషన్ అదిని. చాలా బాగుంది బ్యూటిఫుల్గాను. లైక్ ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ ఎలా ఎక్కుతామో అలాగే వే ఉందండి ఇక్కడ. అది మనకి ఎయిర్క్రాఫ్ట్ బయట నుండి ఎలా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్దది అనమాట. నార్మల్గా మనం ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ వేరే ఉంటుంది, ఇది ఇండియన్ నేవీ ఫైటింగ్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. మనకి టోటల్ 3 దళాలు ఉన్నాయి కదా, అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. అలాగా ఇండియన్ నేవీలో అయితే మాత్రం మళ్ళీ 2 పార్ట్స్ ఉంటుంది. నార్మల్గా షిప్స్ ఉంటాయి, షిప్స్ మీద ఇలాగా ఎయిర్క్రాఫ్ట్స్ అవి కూడా ఉంటాయన్నమాట. ఇది ఫైటింగ్ ఎయిర్క్రాఫ్ట్ అండి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే ఎయిర్క్రాఫ్ట్ లోపలికి వెళ్తాము. ఇక్కడ వెల్కమ్ అని ఉంది కదండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా ఎక్విప్మెంట్ అంతా కనిపిస్తుంది. అక్కడ మ్యూజియంలో మీరు ఆల్రెడీ ఆక్సిజన్ ట్యాంక్స్ అవి చూపించారు కదా, అవి ఇక్కడ మళ్ళీ చూపించడం జరుగుతుంది. అలాగే సోనో బాయ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బాంబ్స్ సిస్టము, మొత్తం CO2 ఫైరింగ్ సిస్టము, ఇవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం CO2 ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అని అంటున్నారు కదా, అంటే ఎప్పుడైనా ఫైర్ అది అయినప్పుడు అవి వాడుతూ ఉంటారనమాట. ఇవన్నీ పైప్ లైన్ సిస్టము, ఎయిర్ కండిషనింగ్ అది ఉంటుంది. ఇది డేటా రికార్డర్ అనమాట. ఇది వచ్చేసి ఆస్ట్రో నావిగేషన్ సిస్టమ్ అండి. అక్కడ మనం మ్యూజియంలో చూసాం కదా కొంత ఎక్విప్మెంట్, సోనో బాయ్ అని చెప్పేసి అది ఇక్కడ ఉంది. మనం అప్పుడు మ్యూజియంలో చూసాము, ఇక్కడ రియలిస్టిక్గా చూస్తున్నాము. అక్కడికి ఇక్కడికి చాలా ఎక్విప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి అంతా దగ్గర దగ్గరగా అరేంజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఎయిర్క్రాఫ్ట్ అయితే ఇంత ఓపెన్ స్పేస్ ఉండదు, కొంచెం స్పేసియస్గా కనిపించేలాగా మొత్తం అంతా పెట్టారు. ఇది ఒక బాంబు మిసైల్ క్యారియర్ అనమాట, అంటే మిసైల్స్ అనేవి అక్కడే పెడతారనమాట ప్లేస్లోని. నెక్స్ట్ బాంబ్ క్యారియర్, బాంబ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మనం పైన వెళ్తున్నప్పుడు కిందన అటాక్ చేయడానికి ఆ బాంబ్స్ క్యారియర్స్ అవి ఉంటాయి. ఇలా చూసారు కదా, ఇక్కడ కొంచెం ఎంత స్పేస్ తక్కువగా ఉందో. ఇది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అది ఉంది ఇక్కడ. చూడడానికి వీలుగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ టైపు మనకు చూపించారండి, అందువల్ల మనం ఈజీగా చూడడానికి అవుతుంది. నార్మల్గా ఒరిజినల్ ఎయిర్క్రాఫ్ట్లో అయితే ఇదంతా ఓపెన్గా ఏమి కనిపించదు, అంత ఎక్విప్మెంట్ క్లోజ్గా ఉంటుంది. అలా ఫ్రంట్కి వెళ్ళే కొలది మిగతా ఎక్విప్మెంట్ అంతా మనం చూడొచ్చు. ఇది ఫ్యూయల్ ట్యాంక్ నెంబర్ 6 అన్నమాట. ఇది వచ్చేటప్పటికి టెక్నికల్ కంపార్ట్మెంట్ నెంబర్ 5. ఇది అంత పైప్ లైన్ సిస్టమ్ అది అండి, మొత్తం ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన పైప్ లైన్స్ అవి మొత్తం ఫ్లైటింగ్ కంట్రోల్స్, ఇవన్నీ కంట్రోల్స్ అన్నమాట. అంత ఆటోమేటిక్గా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఆఫీసర్స్ కూర్చుంటారు. రియలిస్టిక్గా మనకి వాళ్ళు కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది అన్నమాట. మీరు కుషురా మ్యూజియంకి వెళ్ళినా సరే అలా కనిపిస్తుంది. ఈమె ఆఫీసర్, లేడీ ఆఫీసర్ ట్యాకో అని ఉంది కదా. అలాగే సోనిక్ ఆఫీసర్ అంటే నావిగేషన్ అది చూస్తారు ఆవిడ. ఇలా ఇంకా ఫ్రంట్లోకి వెళ్ళిపోతే ఇంకా చాలామంది కమాండర్స్, పైలట్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ రియలిస్టిక్గా చూస్తారు కదా అలా కూర్చున్నారు. చాలామంది క్రూ ఉంటారండి. నార్మల్గా ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ అయితే ఒక 4 పైలట్స్ ఉంటారమ్మా, కానీ ఇక్కడ చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే మొత్తం అంతా సిస్టమ్ అంతా కంట్రోల్ చేయాలి కదా. ఇలా ఎగ్జిట్ అవ్వడానికి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఫోటోగ్రఫీ సెషన్ అనేది చూసుకోవచ్చు. చాలామంది వచ్చారండి, సండే పూట బాగా ఎంజాయ్ చేస్తారు. టైమింగ్స్ అయితే ఎవ్రీడే 2:00 నుండి నైట్ 8:30 వరకు ఉంటుంది. సాటర్డే అండ్ సండే మాత్రం
మార్నింగ్ 10 నుండి నైట్ 8:30 వరకు ఉంటుందండి. ఇవి చూస్తున్నారు కదండి, టైర్స్ అనేవి లారీ టైర్స్ లాగా పెద్ద పెద్దవి ఉన్నాయి. టూ సైడ్స్ సపోర్ట్ ఉంది, లెఫ్ట్ రైట్, అలాగే ఫ్రంట్ సైడ్లోని అనమాట. త్రీ సపోర్ట్స్, ఇవి ప్రొపెల్లర్ హబ్స్ అనమాట. టూ సైడ్స్ రెండు ప్రొపెల్లర్స్, ఇంకో టూ సైడ్స్ టూ ప్రొపెల్లర్స్ ఉన్నాయండి. ఇది బాంబ్, ఇదంతా ఒక సిస్టంలా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉందండి, చూడడానికైతే ఏదో సింపుల్గా అనుకుంటారు కానీ చాలా పెద్దదనమాట. మనకి ఆకాశం మీదకి వెళ్ళినప్పుడు చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ కిందన చూస్తే మాత్రం చాలా బిగ్ వన్ అనమాట. టైర్సే పెద్ద లారీ టైర్స్ లాగా అవి ఉన్నాయి. చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. మీకు కానీ టైం దొరికితే కన్ఫామ్గా విజిట్ చేయండి. వైజాగ్లోని మన కుర్షురా మ్యూజియం ఆపోజిట్లో ఉంది. ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అక్కడే ఉందండి ఈ మ్యూజియం అనేది. చాలా బాగుంది, ఒకసారి వైజాగ్ కానీ వస్తే కన్ఫామ్గా ఈ మ్యూజియం అనేది విజిట్ చేయండి. ఇవి ప్రొపెల్లర్స్ అండి, ప్రొపెల్లర్స్ చూడండి ఎంత బిగ్గా ఉన్నాయో. టూ సైడ్స్ ఉన్నాయి, అటు వైపు రెండు, ఇటువైపు రెండు ఉన్నాయన్నమాట ప్రొపెల్లర్స్. ఇవి ఇలాగా ఈజీగా మనం యాక్సెస్ అవ్వడానికి మొత్తం మెట్లు మార్గము ఇవన్నీ మ్యూజియం కింద పెట్టారనమాట. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా ఓపెన్ స్పేస్ ఉంది, చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. పిల్లలని అది తీసుకుని వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు, చూడడానికి కూడా చాలా బాగుంది. చూసే కొలది ఇంకా చూడాలి అనిపిస్తుంది, ఎందుకంటే రియల్ ఎయిర్ క్రాఫ్ట్ చూడాలంటే మనకి అంత వీలు కుదరదు కదా. అలాంటిది మనకి ఇక్కడ మ్యూజియం వచ్చింది కాబట్టి చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎయిర్ క్రాఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్ట్ పోస్టర్ అని చెప్పేసి ఒకటి ఉందండి. VR ఆన్లైన్ గేమింగ్ అది ఆడుకోవడానికి పిల్లలకి అది బాగుంది. అలాగే ఫుట్ మసాజ్, అలాగే ఫ్లైట్లో మనం ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందని రియల్గా థ్రిల్ చేసేలాగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది, అయితే కొంచెం అమౌంట్ అయితే పే చేయాలి ఇక్కడ. అప్పుడు పే చేసిన తర్వాత వీటిని యాక్సెస్ చేయడానికి అవుతుంది. చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ అవి ఆడుతుంటారు కదా, అటువంటి వాటికి చాలా బాగుంటుంది, మంచి ఫెసిలిటీ అయితే ఇచ్చారు. మీకు కానీ నచ్చితే ఈ వీడియో పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి ఇలాగ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వైజాగ్లో ఉంది, చూడడానికి చాలా బాగుందని. చూసారు కదా ఇక్కడ పిల్లవాడు ఒక అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అక్కడ బైక్ మీద రైడ్ చేస్తున్నాడు అనమాట. ఆన్లైన్ గేమింగ్ దాన్ని రియల్గా బైక్ డ్రైవ్ చేస్తున్నట్టే ఫీల్ అవుతున్నాడు అనమాట, అంత బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. KT రావు, స్టే ట్యూన్.